బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకుడు తీసుకుని ఒక వినూత్న కార్యక్రమానికి నీలం మధు శ్రీకారం చుట్టారు. గత సంవత్సర కాలంగా చిట్కుల్ గ్రామంలో ఎవరైతే ఆడబిడ్డకు జన్మనిస్తారో ఆ తల్లి పేరిట సుమారు 5,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ను కేటీఆర్ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అందజేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అంతా ముందుండి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు నడిపించారు. మనతో పాటు కొంతమంది ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఏంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా ఆర్సీపురం నుంచి వచ్చారు. సో చాలా సంతోషం, ఆడపిల్లల కళ్ళల్లో సంతోషం చూసాం. ఎన్ఎంఆర్ యువసేన సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సో ఆడపిల్ల తల్లులు కూడా మీతో చాలా చక్కగా ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ బాధని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం ఈ ప్రోగ్రామ్ చూసాం, వాళ్ళందరికీ కన్నుల పండేలా ఉంది. ఈ ప్రోగ్రామ్ గురించి విన్న వాళ్ళందరికీ ఆ ప్రతి ఆడబిడ్డకి 5,000 రూపాయలు మన నిలమదన గారు ఇవ్వడం అనేది, ఫిక్స్ డిపాజిట్ చేయడం అనేది విన్న వాళ్ళందరూ కూడా మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఈ ఆడబిడ్డలందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలానే మరి ముందు మరెన్నో కార్యక్రమాలు నీలమదన్న గారు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇలాంటి ఒక మంచి ఆలోచన మా అన్నగారికి రావడం, ప్రతి ఒక ఈవెంట్కి ప్రతి ఒక్క బర్త్డేకి కానీ, కేసీఆర్ బర్త్డేకి కానీ, ఆవిర్భావ దినోత్సవం కానీ, ఇలాంటి ప్రతి ఒక్క పండుగకి, మాకు పండుగనే, తెలంగాణ అందరికీ కూడా మాకు పండుగనే, పండుగకి మా అన్నగారికి కొత్త కొత్త ఆలోచనలతోని కొత్త కొత్తగా జనాలలో వెళ్తూ ఉన్నాడు. ప్రతి పేద బిడ్డకి బాగుండాలి, ప్రతి పేద బిడ్డ కూడా అందరూ కూడా మంచి ఉండాలని చెప్పి మా అన్నగారు కోరుకొని ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి ఇంటికి ఓ మేనమామలాగా, ఒక బాబాయ్లాగా, అన్నలాగా ఉంటూ ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని చెప్పి కోరుకున్నాం. సో తప్పక ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. జిఎంఆర్ కన్వెన్షన్ వేదికగా ఒక వ్యక్తి నీలం మధు గారిని ఉద్దేశించి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులను ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు. 5,000 10,000 ఇచ్చుకుంటూ గ్రామాల్లో బిచ్చగాళ్ళని తయారు చేస్తున్నారు, తాగుబోతుల్ని తయారు చేస్తున్నారు అని చెప్పి. మీరు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, మీ ఏరియాలో ఎంతమంది బిచ్చగాళ్ళని తాగుబోతుల్ని తయారు చేశారంటే ఏం చెప్తారు? నా మా ఏరియాలో వచ్చి ఒకసారి చూడండి. పేదవాడు ఆకలితో కడుపు గాల్చుకొని ఉన్న వాళ్ళకి మేము వెళ్ళి సాయం చేస్తూ ఉన్నాము. వాళ్ళని వచ్చి ఒకసారి అడగండి, కనుక్కోండి. మీకు ఆ 5,000 10,000 మీకు బిచ్చంలాగానే కనిపిస్తుండొచ్చు, మీకు అది చాలా తక్కువగా అనిపించుండొచ్చు వాళ్ళందరికీ. వాళ్ళు ఎందుకంటే ఉన్న వాళ్ళలాగా చూసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. హాస్పిటల్ బయట వెళ్ళి 2,000 3,000కి ఎంత అవస్థలు పడుతున్నారో చూడండి ఒకసారి. అలాంటి వాళ్ళకి ఒక 5,000 10,000 రూపాయలు ఎంత ఆసరణ ఇస్తుందో, వాళ్ళ సంతోషం, వాళ్ళ సంతోషాన్ని ఎంత సంతోషంగా ఇస్తుందో ఒకసారి వెళ్ళి కనుక్కోండి అన్న. ఒకసారి వాళ్ళనే కనుక్కోమని చెప్పండి, మీరు వెళ్ళి ఎందుకన్నా వాళ్ళని వెళ్ళి కనుక్కోమని చెప్పండి. వాళ్ళు డబ్బున్న మదంతోని వాళ్ళు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదన్న. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు ఉండాలన్న ఉద్దేశంతో మా నీలమదన్న గారు ఇలాంటి సేవలెన్నో చేస్తూ ఉన్నాడు. మరి ముందు కూడా ఇలాంటి సేవలన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అన్న. వాళ్ళు అన్న వేసిన ప్రతి అడుగుల్లో మేము అడిగేసి ముందుకెళ్తామన్న. మా కేసీఆర్ గారు దేశానికి దిక్సూచి అయితే మా నీలమదన్న గారు ఈ ప్రాంతానికి దిక్సూచి అని చెప్పి మేము కోరుతా ఉన్నామన్న. థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది? చాలా చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. ఈ గ్రామానికి సంబంధించి చిట్కుల్ గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ముందుగా అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా అన్నగారు నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ని ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించడం చాలా సంతోషకరం మా ఎన్ఎంఆర్ యువసేనకు. ఇలాంటి సేవలు అన్నగారు ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా మా ఎన్ఎంఆర్ యువసేన తరపున కోరుకుంటున్నాం. ఇంకా ఆడపిల్లలకు పుట్టడంతో అన్నగారు వాళ్ళకు పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కూడా మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు ఇంకా చేయాలని, ఇంకా ఉన్నత పదవులు ఆయన చేపట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా ఆయనతో ఆయనంత సాయం చేశారని మేము కోరుతున్నాం. సరే, మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు నీలం మధు గారి కోసం. ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మీరు కరాఖండిగా చెప్తూ ఉన్నారు కాబట్టి నీలం మధు గారు లాంటి వ్యక్తి పటాన్ చెరుకు అవసరమని. చాలామంది యువ ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నారు మొన్న. ఆ యువ ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీరు వివరించాల్సిన అవసరం ఉంది. వెళ్ళబోతూ ఉన్నారా, వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయబోతూ ఉన్నారా, నీలం మధు అవసరం ఎందుకు అనేది? విధంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టబోతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా కార్యక్రమాలు కూడా నిర్వహించి
వాళ్ళకు వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడానికి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి మేము చేయగలుగుతామని యువసేన తరపున. ఎన్ఎంఆర్ చేస్తున్న సేవలు కానివ్వండి, నీలం మధు గారిని ఉద్దేశించి కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 5-10 వేల రూపాయలు ఇచ్చి బిచ్చగాళ్ళని తయారు చేస్తున్నాం అంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సాయి గారు? ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో వాళ్ళకు మతిసిమతం ఉందామని అనుకుంటున్నా. 5000 రూపాయలు ఇచ్చి 10000 రూపాయలు ఇచ్చి అంటే గరీబులకు 100 రూపాయలైనా ఒక తినడానికి పూటకైనా గడవడానికి చాలా ఇబ్బందిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ ఆపద ఉందాము అనని మన దృష్టికి వస్తే మన తప్పకుండా చేస్తాడు. అది ఆలోచన చేసుకోవాలి. మీరు ఇన్ని హోదాలో ఉండి మీరు మీ విషయంకి వచ్చినంతవరకు ఎప్పుడన్నా చేశారా? మీ దృష్టికి ఏమైనా ప్రజల వరకు వెళ్ళారా? మీరు వెళ్ళలేరు కదా. ఒక నాయకుడు, యువ నాయకుడు వెళ్తే మీకు అంతా తట్టుకోలేని ఏమైనా ఆలోచనలు ఉంటే చూడండి. మరి పబ్లిక్లో మేము ఎన్ఎంఆర్ యువసేన నుంచి అయితే మేము గట్టి వార్నింగ్ అయితే ఇస్తున్నాము. ఇంకోసారి ఇది రిపీట్ అయితే తాగుపోతుల్లాగా మీరు మాట్లాడడం తప్పది.